నమస్తే సింప్లీ విజయా తెలుగు ఛానల్కి స్వాగతం. కార్తీక పురాణం 27వ రోజు కథ. అంబరీషుని దుర్వాసుడు శరణు వేడుట. శ్రీ మహావిష్ణువు పరమ శాంత స్వభావముతో దుర్వాసుని బుజ్జగించి మరల ఇట్లనెను, ఓయి దుర్వాసముని, నీవు బ్రాహ్మణుడవు, నీ శాపము అమోఘము, నీవు 10 జన్మలెత్తమని అంబరీషుణ్ణి ఘోరముగా శపించి అదియు మంచికే జరిగినది. అందువలన దుష్టశిక్షణార్థము నేను 10 అవతారములు ఎత్తెదెను. కారణమేమి అనగా, నీవు శపించు సమయమున నేను అతని హృదయమునందు ఉంటిని. అందువలన ఆ శాపములు నాకు తగిలినవి. అందువలన నీ వచనానుసారముగా నేను చేపగా మత్స్యావతారమును, తాబేలుగా కూర్మావతారమును, వరాహముగా వరాహావతారమును, సింహముగా నరసింహావతారమును, పొట్టివాడుగా వామనావతారమును, క్రూర బ్రాహ్మణుడుగా పరశురామవతారమును, మూఢమైన రాజుగా రామావతారమును, రాజ్యము లేనివాడుగా కృష్ణావతారమును, పాషాండుడుగా బుద్ధావతారమును, నిష్కర్మ బ్రాహ్మణుడుగా కల్కి అవతారమును ఎత్తెదను. ఈ విధముగా నీవు శపించిన రీతి 10 జన్మలు ఎత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయదును. కావున ఓ దూర్వాస, ఇప్పుడు నేను చెప్పినట్లు చేయుము, చక్రాయుధము శాంతించును. అంబరీషుడు పరమ భాగవతోత్తముడు, కేవలము వ్రతభంగము అగుణమోనని జలపానము అనర్చెను. నీవు చేసిన పనికి మిగులు వగచుచున్నాడు, ప్రాయోపవేశము చేసి ప్రాణములు విడివిటకు సిద్ధముగా ఉన్నాడు. అందువలననే చక్రము నిన్ను ఇంతగా బాధించినది. ఇవి అన్నీయు మహాజ్ఞానివగు నీకు తెలియని అంశములు కావు. బ్రాహ్మణ హింసయు బ్రాహ్మణ అవమానము ఎంత పాతకములో, అటులే భక్తులకు చేసిన అవమానము భక్త హింసయు అంతే పాతకములగును. కావున ఓ మహర్షి, నీవు సర్వసంగ పరిత్యాగివి, తపోధనుడవు, బ్రాహ్మణోత్తముడవు, నీకింత కోపము తగదు. కోపము వలన యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము నశించును. నీవు వెంటనే కోపమును వదిలి అంబరీషుణ్ణి శరణు వేడుము. అతడు ఉత్తముడు, అదీనూ కాక అతడొక్కడే ఈ సకల చరాచర ప్రకృతి యందు నిన్ను రక్షించగలడు అని చెప్పిన విష్ణువు మాటలను ఆలకించి దుర్వాస మహర్షి ఎంతో బాధించెను. తను చేసిన అవివేకమునకు సిగ్గుపడిన వాడై మారు మాటలాడలేక విష్ణు భగవానుడు చెప్పినట్లు అంబరీషుణ్ణి శరణు వేడుటకై బయలుదేరెను. అనంతరము జరిగిన విషయము తర్వాతి అధ్యాయంలో ఉండును. తర్వాతి రోజు కదా రాబోయే వీడియోలో ఉండును. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.